అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ మీ దగ్గర ఉన్నట్టయితే, టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ అండి, టాటా ప్లే ఎస్టీ సెటప్ బాక్స్ అయితే కాదు, బిన్ సెటప్ బాక్స్ అండి. బిన్ సెటప్ బాక్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా ప్లే టాటా స్కై బిన్ సెటప్ బాక్స్ వచ్చింది. ఫస్ట్ లో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా స్కైది అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ మీ దగ్గర ఉన్నట్టయితే అండి, మీకు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే కంప్లైంట్ వచ్చినప్పుడు అండి, నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అది హెచ్డీ సెటప్ బాక్స్ అయితే మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయండి అని అంటారు, రీసెట్ చేయని అంటారు మీకు అక్కడ ఆ కస్టమర్ కేర్ వాళ్ళు మీకు, మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే. అలాగే ఆ సేమ్ అదే పొజిషన్లో మనకి ఇక్కడ టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ ఏదైతే ఉందో రీసెట్ ఆప్షన్ ఇందులో కూడా ఉంటుంది. ఈ రీసెట్ చే రెండు రకాలుగా అయితే ఉంటుందండి బిన్ సెటప్ బాక్స్లో. ఇది ఆండ్రాయిడ్ బాక్స్ కాబట్టి కంప్లీట్. ఇది ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ బాక్స్లో రెండు రీసెట్ ఉంటాయండి. ఒకటి మీకు మన దీని ఇంటర్ఫేస్ ఆండ్రాయిడ్ కాబట్టి దాని లోపలికి వెళ్తే యూఐ అనేది ఆండ్రాయిడ్ ఉంటుంది. అందులో మీకు రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ ఎప్పుడైనా సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందంటే నో సిగ్నల్ ప్రాబ్లం కంప్లీట్, ఇక్కడ నో సిగ్నల్ ప్రాబ్లం. అలాగే ఎప్పుడైనా వచ్చింది అనుకుంటే వాళ్ళు రీసెట్ చేయమని ఆప్షన్ ఉంటుంది అని చెప్తారు. అక్కడ కూడా సేమ్ అదే టైప్ లో మీకు రీసెట్ అయితే ఆప్షన్ ఉంటుందండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు టీవీలో చూపిస్తాను. ఇప్పుడు మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎందుకు రీసెట్ అనే ఆప్షన్ అంటే, మీకు ఎప్పుడైనా మీరు కంప్లీట్ ఆండ్రాయిడ్ బాక్స్ అనేది 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఎప్పుడైనా లాంగ్ టైం తీసుకుని మీరు ఎప్పుడైనా సరే ఇంకా రీసెట్ చేయలేదు, అవి ల్యాగ్ అవుతుంది, స్లోగా ఉంటుంది బాక్స్, బాక్స్ ఇంకా పనిచేయట్లేదు, స్లోగా ఉంటుంది ఛానల్స్, ట్యూనింగ్ అనేది ఫాస్ట్గా ఉండలేదు, లేదంటే యాప్స్ ఓపెన్ చేస్తే పని స్లోగా ఉంటుంది అని అనుకుంటే, అప్పుడు ఫైనల్గా మీరు చేయవలసిన పని ఏంటంటే రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది మన ఆండ్రాయిడ్ బిన్ బాక్స్లో. మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా కంప్లీట్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి టాటా స్కై బిన్ ప్లస్ 4K సెటప్ బాక్స్, ఇది స్టార్టింగ్లో వచ్చిన సెటప్ బాక్స్ అండి. ఇప్పుడైతే మీకు టాటా ప్లే వస్తున్నాయి బాక్స్లో, అయితే మీకు రిమోట్ కూడా ఇక్కడ టాటా స్కై బిన్ సెటప్ బాక్స్ చూసారు కదండి. ఇప్పుడైతే మీకు టీవీలో చూపిస్తానండి, మళ్ళీ చెప్తానండి, ఇది రెండు రకాలుగా అయితే రీసెట్ ఉంటుంది. అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి నేను చాలామంది తెలియక రీసెట్ చేయమంటే అనేక రకాలుగా అయితే రీసెట్ ఎలా చేయాలి ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకని చెప్పి మనకి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి రెండు రకాలుగా అయితే ఉంటుంది మనకి రీసెట్ అనేది, ఇక టాటా స్కై బిన్ సెటప్ బాక్స్. ఓకే అండి, ఇప్పుడు మన వీడియోలో మనం టీవీలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మనం టీవీ ఆన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే మామూలుగా మీకు తెలిసినట్టుగానే టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ ఉంటుంది. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదండి టాటా ప్లే బింజ్ రిమోట్ అయితే ఉంది, టాటా స్కై ఇది. ఇప్పుడైతే మీకు టాటా ప్లే వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. హోమ్ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ హోమ్ బటన్ అండి, హోమ్ బటన్ క్లిక్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు హోమ్ క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ ఇలా వస్తుందండి. హోమ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఐకాన్ ఏదైతే ఉందో ఇక్కడ రెండు ఐకాన్స్ అయితే ఉంటాయి, సెట్టింగ్స్ ఐకాన్స్ ఇవి మీకు చూస్తున్నట్టయితే. ఫస్ట్ మనం అక్కడికైతే వస్తాం, స్క్రోల్ పైన మీకు నావిగేషన్ బటన్స్ ఏదైతే ఉన్నాయో బటన్స్ ద్వారా పైకి ఇలా వస్తే సెట్టింగ్స్ అండి. ఈ సెట్టింగ్స్కి వచ్చినప్పటికీ మీ ఇక్కడ చూస్తున్నట్టు సెట్టింగ్ ఈ సెట్టింగ్స్కి వచ్చినప్పటికీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ సెట్టింగ్ బటన్ వచ్చినప్పటికీ ఇది ఆండ్రాయిడ్ బాక్స్ అండి, ఇది ఇది కంప్లీట్. ఇంకా ఏదైతే బాక్స్ ఉందో ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఆండ్రాయిడ్ యూఏ సంబంధించిన సెట్టింగ్స్ బటన్ ఇది. దాని పక్కన మీరు చూస్తున్నట్టయితే ఈ ఐకాన్ అండి, ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ ఐసిన్ మనిషి హ్యూమన్ సింబల్ అయితే ఉంది, అదే మనిషి ఆకారంలో ఒక సింబల్ అయితే ఉంది. ఆ సెట్టింగ్స్ వచ్చినప్పటికీ మీ రీఛార్జ్ కావచ్చు, లేదంటే మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అది ఆ సెట్టింగ్స్ అండి. ఫస్ట్ అయితే అక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఈ సెట్టింగ్స్ చూడద్దు. ఫస్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై సబ్స్క్రిప్షన్స్, అలాగే పేరెంటల్ కంట్రోల్, యూజర్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్, రిఫ్రెష్ అకౌంట్. మీకు ఎప్పుడైనా సరే ఛానల్స్ రాకపోయినా సరే ఇక్కడ ఇక్కడి నుంచి రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఇది సిస్టమ్ సెట్టింగ్స్ అండి, మన సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, అలాగే మీ బాక్స్ సంబంధించిన సబ్స్క్రైబ్ ఐడి అలాగే చాలా అయితే ఉంటాయి కనిపిస్తాయి. అలాగే సిఏ మోడల్స్, అలాగే పక్కన సిగ్నల్ టెస్ట్, ఇది సిగ్నల్ టెస్ట్ మీరు చూస్తున్నట్టయితే సిగ్నల్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందంటే అది నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ మీకు మబ్బులు వచ్చినాయి, వర్షం వచ్చినట్టుగా చూపిస్తుంది, క్లౌడీ వెదర్ ఉంటుంది అని మీ బాక్స్ మీలో మీ బాక్స్లో మీకు చూపిస్తున్నట్టయితే ఇక్కడ సిగ్నల్ టెస్ట్ చేస్తే ఇక్కడ సిగ్నల్ టెస్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇండికేటర్, అలాగే సిగ్నల్ స్ట్రెంగ్త్, అలాగే సిగ్నల్ క్వాలిటీ. సిగ్నల్ స్ట్రెంగ్త్ వచ్చినప్పటికీ 83%, అలాగే 84% చూపిస్తుంది ఇక్కడ. అలాగే సిగ్నల్ క్వాలిటీ వచ్చినప్పటికీ 92
93% చూపిస్తుంది. ఇలాగే లేకుండా జీరో ఇండికేటర్స్ గ్రీన్ కలర్ లో ఉన్న ఇండికేటర్స్ బాగా ఎంటీగా చూపించాయంటే అక్కడ సిగ్నల్ అయితే లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మాస్టర్ రీసెట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా రీసెట్ అయిన ఆప్షన్ లో మీకు ఫస్ట్ రీసెట్ అయితే ఇది, తర్వాత మీకు వేరే మనకి ఏదైతే బాక్స్ ఇంటర్ఫేస్ హ్యాండెడ్ ఏదైతే ఉందో అందులో ఫ్యాక్టరీ సెట్ చూపిస్తాను. ఇక్కడ రీసెట్ సెటప్ బాక్స్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొసీడ్ అంటే మీకు ఆర్ యు షూర్ యు వాంట్ రీసెట్ యువర్ సెటప్ బాక్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటుంది. ఇక ప్రొసీడ్ చేస్తే మీకు కంప్లీట్ ఇంకా మీ సెటప్ బాక్స్ అనేది డిఫాల్ట్గా సెట్టింగ్స్ తీసుకుంటుంది. అక్కడ ఏమైనా సిగ్నల్ మళ్ళీ యథావిధిగా జీరో వచ్చిందంటే అప్పుడు పైన డిష్ యాంటీనా దగ్గర మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టండి. ఓకే అండి, క్యాన్సిల్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మనం మెనూ క్లిక్కి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ మెనూకి వచ్చిన తర్వాత అండి సేమ్ అదే పొజిషన్లో పైన మనం ఇందాక బాక్స్ అది డిష్ యాంటీనా సంబంధించిన సెట్టింగ్స్ అయితే చూపించాను. ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదండి, ఇది కంప్లీట్ మీకు ఆండ్రాయిడ్ బాక్స్ అండి. ఆండ్రాయిడ్కి సంబంధించిన యూఐ ఇది. ఆ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీ మొబైల్లో సెట్టింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్టయితే ఆ ఫోన్లో మీకు కింద మీకు సిస్టమ్ సెట్టింగ్స్లో ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే సెట్టింగ్స్ అనేవి, సెటప్స్ అనేవి, సిస్టమ్స్ అనేవి, అలాగే సిస్టమ్ సెట్టింగ్స్ అనేవి మీ ఆండ్రాయిడ్ బాక్స్లో ఈ బిన్ సెటప్ బాక్స్లో ఉంటాయండి. ఓకే అండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను డివైస్ ప్రిఫరెన్స్ కింద మీకు పైన స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అకౌంట్ అండ్ సైనింగ్ అలాగే యాప్స్ అలాగే అన్నీ మీకు చూపించాలి. కింద మీకు డివైస్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. ఒకసారి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. ఓకే అండ్ సార్ జూమ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తాయని చేస్తున్నాను. ఓకే అబౌట్ అలాగే డేట్ అండ్ టైమ్ ఇలాగన్నీ మీకు మళ్ళీ చూపి బ్యాక్ చేస్తానండి. ఒకసారి డివైస్ ప్రిఫరెన్స్ ఉంటుందండి, డివైస్ ప్రిఫరెన్స్, డివైస్ ప్రిఫరెన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ అబౌట్ డేట్ అండ్ టైమ్ లాంగ్వేజ్ కీబోర్డ్ ఇవన్నీ క్లిక్ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే డెవలపర్ ఆప్షన్ లొకేషన్ యాక్సెసిబిలిటీ ఫైనల్గా మీకు కింద ఇక్కడ రీసెట్ అని ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది రీసెట్ అండి. చూసారు కదా ఇప్పుడు రెండు రకాలుగా అయితే చూపించాను మీకు. అది ఆ రీసెట్ వచ్చినప్పటికీ మీ డిష్ యాంటీనా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా, సిగ్నల్లో ప్రాబ్లం ఉన్నట్టయితే అక్కడ అలా రీసెట్ చేయాలి. ఇక్కడ బాక్స్ ల్యాగ్ అవుతున్నా లేకపోతే బాక్స్ యాప్స్ సరిగ్గా ఓపెన్ అవ్వబోతుందా ఎప్పుడైనా సరే అండి రీసెట్ అనే ఆప్షన్ ఇక్కడలా ఉంటుంది. ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటే ఇక్కడ రీసెట్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేసి మళ్ళీ జూమ్ చేసి తగ్గించి చూపిస్తాను. ఓకే ఇక్కడ రీసెట్ అని చూసారు కదా, ఇక్కడ రీసెట్ మన అంటే రీసెట్ అంటే కంప్లీట్ ఇక్కడ రీసెట్ రీసెట్ మీ మొబైల్ అండి సేమ్ ఇంకా మీ మొబైల్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే రీసెట్ డిలీట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డౌన్లోడ్ యాప్స్ వాట్ మొత్తం అన్నీ కూడా ఎరేజ్ ఎవ్రీథింగ్ అంటే ఇంకా మొత్తం కంప్లీట్ ఇంకండి ఎరేజ్ ఎవ్రీథింగ్ చేస్తున్నాను. ఇంకా ఫ్యాక్టరీ డేటా రీసెట్ అయిపోతుంది. ఇక్కడ రెండు చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాక్టరీ రీసెట్ అనేది ఇది మీ ఆండ్రాయిడ్ బాక్స్కి సంబంధించిన యూఎన్ కంప్లీట్ ఇంకా మనం ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది మళ్ళీ బూట్ అవుతుంది. అక్కడ మీకు రీసెట్ అంటే మీకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ అలా చేయాలి. అదైతే కొంచెం సింపుల్ అండి, ఎప్పుడైనా బాక్స్ మీకు స్లోగా ఉన్నా లేదంటే యాప్స్ సరిగ్గా ఓపెన్ కాకపోయినా లేదంటే ల్యాగ్ అవుతున్నా బాక్స్ ఒకసారి సౌండ్ ప్రాబ్లం వచ్చినా మీకు ఎప్పుడైనా తెలియకపోయినా కానీ ఒకటి ప్రాబ్లం ఉందండి ఇక్కడ ఎరేజ్ అవుతుంది. సేమ్ మీ మొబైల్ లాగండి, మొబైల్ ఎలా అవుతుంది ఎరేజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే సేమ్ ఎరేజ్ అవుతుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదో ఎప్పుడైనా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి, అలాగే ఈ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే బాక్స్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అంటే ఇవన్నీ సెట్ మనం ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం మాన్యువల్గా ఇప్పుడు ఒకటొకటి మనం సెటప్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది, అలాగే స్లోగా ఉంటుంది బాక్స్ అనేది. ఇది ఆండ్రాయిడ్ టీవీ అని చూపిస్తుంది, ఈ బాక్స్ అనేది కంప్లీటింగ్ ఆండ్రాయిడ్ కాబట్టి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇవి రెండు రకాలుగా అయితే రీసెట్స్ ఉంటాయి. చాలామంది తెలియక అది ఎలా రీసెట్ చేయాలి ఎలా రీసెట్ చేయాలనుకుంటారు. ఇది ఫ్యాక్టరీ రీసెట్ అనేది, ఇది ఆండ్రాయిడ్ బాక్స్ అండి.
బాక్స్ యూఏ మాట ఇంటర్ఫేస్ అనేది మాట. అదే మనం ఇందాక చూపించింది మీ డిష్ యాంటీనా దగ్గర సిగ్నల్ లేకపోయినా సిగ్నల్ సరిగ్గా మీ క్లౌడీ వెదర్ వచ్చినట్టే అక్కడ మీకు సిగ్నల్ స్ట్రెంత్ అండ్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ రీసెట్ చేసుకోవచ్చు. రెండు రకాలుగా అయితే రీసెట్ అయితే ఉంటుంది. బూట్ అవుతుందండి, వెయిట్ చేద్దాం. రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ రిమోట్ కంట్రోల్ పేరింగ్ అయితే ఉంటుందండి. పేరింగ్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు సెలెక్ట్, ఒకసారి జూమ్ చేస్తాను, సెలెక్ట్ అండ్ సెవెన్ రీసెట్ పేరింగ్ అనేది అక్కడ చూపిస్తున్నారు. అక్కడ చేయమంటున్నారు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అండ్ సెవెన్, ఇది రెండు కూడా లాంగ్ ప్రెస్ చేసి పేరింగ్ అయితే చేయవలసి వస్తుంది. రిమోట్ కంట్రోల్ అనేది పేరింగ్ అవుతుందండి. ఇది కొంచెం ఏంటంటే రిమోట్ అనేది ఓల్డ్ రిమోట్ కాబట్టి కొంచెం స్లోగా అయితే ఉంది. ఇప్పుడు వచ్చే రిమోట్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటాయండి. కనెక్ట్ అయింది రిమోట్ కంట్రోల్, పేరింగ్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడతారండి పేరింగ్ అవ్వకపోతే, అది కంగారు పడడం అవసరం లేదండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఇక్కడ రిమోట్ కంట్రోల్ పేరింగ్ అయింది. మనం నెక్స్ట్ ఏది వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకసారి మీరు చూస్తున్నట్టయితే రెండు అయితే మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేటస్, అలాగే రెండోది వచ్చి ఇంగ్లీష్ ఇండియా. మనది ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసి సేమ్ అండి మీ మొబైల్ ఎలాగ సెటప్ చేసుకుంటారో సేమ్ అది చేసుకోవచ్చు. ఇక్కడ స్కిప్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్ కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మీ వైఫై ఉన్నట్టయితే వైఫై అనేది కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది, స్కిప్ చేసుకోవచ్చు కావాలని. మీ వైఫై ఉన్నట్టయితే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, సేమ్ ఇక్కడ లొకేషన్ కూడా ఒకసారి యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ ఇంప్రూవ్ ఆండ్రాయిడ్ ఇవన్నీ సెటింగ్స్ అండి, మీకు తెలిసిన మీకు తెలిస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ టాటా స్కేప్ బిన్స్ ప్రొవైడ్ బై అండ్ ఇవన్నీ సెటింగ్స్ వస్తాయి, ఒకసారి క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఈ సెటింగ్స్ ఈ స్కాన్ స్టార్ట్ స్కాన్ అనేది ఏంటంటే మీకు మీ ఆండ్రాయిడ్ మీ డిష్ యాంటీనా సారీ మీ డిష్ యాంటీనా ఏదైతే ఉందో అది ఫిక్స్ చేసి అక్కడ సిగ్నల్ బాగున్నట్టయితేనే ఇక్కడ స్టార్ట్ స్కాన్ అనేది ఆప్షన్ ఉంటుంది. సేమ్ అండి ఇక్కడ ఎల్ఎంబి యూనివర్సల్ అన్నీ కూడా యూనివర్స్ మీకు డిఫాల్ట్గానే ఉంటాయి, ఏది కూడా చేంజ్ చేయొద్దు. ఒకవేళ మీరు ట్విన్ ఎల్ఎంబి కానీ కార్డ్ ఎల్ఎంబి అలాగే ఎల్ఎంబి ఏమైనా చేంజ్ అవుతే అక్కడ మీరు మార్చుకోవచ్చు, కానీ యూనివర్సల్ సింగిల్ ఎల్ఎంబిలో ఉంటుంది మాత్రం డిఫాల్ట్గా ఉంచేయండి, సెట్టింగ్స్ ఏం మార్చొద్దు. ఓకే అండి, ఇక్కడైతే నెక్స్ట్కి అయితే వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ డిఫాల్ట్గా అయితే ఉంచండి, ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ అయితే వెళ్ళండి. అక్కడైతే మీకు ఇక్కడ సిగ్నల్ అయితే చూపిస్తుంది నాకు, ఇక్కడ సిగ్నల్ అనేది స్ట్రెంత్ అండ్ క్వాలిటీ రెండు మాకు ఫుల్ అయితే చూపించింది. ఇక్కడ మీకు సిగ్నల్ అయితే రాలేదంటే ఫైనల్గా మీరు మీ కస్టమర్ కేర్ కంప్లైంట్ చేయడమో, లేదంటే మీ దగ్గర టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడమో, లేదంటే మీకు తెలిసిన టెక్నీషియన్ ఉంటే అక్కడికి ఫోన్ చేసి ఆయన రమ్మనో అది చేయండి తప్ప, అంతేగాని ఇంకా వేరే వేరే సెటింగ్స్ అయితే చెప్పాయి డిష్ యాంటీనా అది అటు ఇటు జరపడం, లేదంటే ఎల్ఎంబి అటు ఇటు జరపడం, కరెంటర్ అయితే అటు ఇటు లాగడం అటు మీరు ఏం చేయొద్దు. ఇక్కడ సిగ్నల్ ఫుల్గా వస్తేనే మాత్రమే మీకు మేము చేయవల్ కంటిన్యూ చేయండి, లేకపోతే ఇంకా వెల్కమ్ టు టాటా ప్లే వచ్చింది, నెక్స్ట్ అండ్ స్టార్ట్ చేద్దాం. సేమ్ అండి, ఇంకా మీకు మీ ఫోన్ అనేది ఎలా రీసెట్ చేస్తారో సేమ్ అదే డిఫాల్ట్గా సేమ్ ఇలాగే రీసెట్ చేయవలసి వస్తుంది. హోమ్ ఛానల్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి మీరు ఛానల్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలని. నేనైతే ఛానల్ చెప్పి పెడతాను మీకు ఒకసారి 1404. ఓకే అండి, జీతలకి అయితే వస్తుంది. అంతే అండి, ఇంకా సేమ్ ఇంకా మళ్ళీ దీని గురించి ఇంకో కొన్ని మరిన్ని విషయాలు అయితే కొన్ని చెప్తాను మీకు. అయితే ఫైనల్గా మీరు మీకు స్క్రీన్ టీవీలో చూపించినట్టు అలాగే బాగా మీకు సెట్టింగ్స్ అనేవి చూపించాను, అలాగే రీసెట్స్ అనేవి రెండు రకాలుగా అయితే ఉంటాయండి. ఒకటి ఫస్ట్ రీసెట్ వచ్చినప్పటికి సిగ్నల్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది మీకు సిగ్నల్ లేదు అనుకుంటే అక్కడ సిగ్నల్ స్ట్రెంత్ అండ్ క్వాలిటీ చెక్ చేయండి ఫస్ట్. అప్పుడు మీకు చెక్ చేసిన తర్వాత రాలేదంటే ఒకసారి రీసెట్ చేయండి. ఆ రీసెట్ చేయకపోయినా మీకు ఒకసారి కంప్లైంట్ చేయండి ఎందుకన్నా మంచిది, ఎందుకంటే సిగ్నల్ రావట్లేదంటే మీకు బాక్స్ దగ్గర మీకు ఎక్కడైతే బాక్స్ సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకోకపోతుంది, ఆ పైన డిష్ యాంటీనా దగ్గర కావచ్చు, లేదంటే ఎక్కడైనా వైర్ లేదా జాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఆ బిన్ సెటప్ బాక్స్ దగ్గర. నేను చెప్పే సెట్టింగ్స్ అన్నీ నేను చెప్పేవన్నీ కూడా మీకు బిన్ సెటప్ బాక్స్ గురించి అండి. ఓకే అండి, అక్కడ మీరు చెక్ చేయండి.
లేదు యాప్ స్లోగా ఉన్నాయి, యాప్స్ మీకు ఓపెన్ అవ్వట్లేదు, లాగ్ అవుతున్నాయి, మీకు చాలా బాక్స్ అయితే చాలా స్లోగా ఉంటుంది, పనిచేయట్లేదు, వాయిస్ సరిగ్గా రావట్లేదు, పిక్చర్ క్వాలిటీ రావట్లేదు, మీ బాక్స్ తీసుకుని 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది అని చెప్పి మీరు ఫైనల్గా అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి. మీరైతే అంతమాలి చీటికి మాటికి చీటికి మాటికి మీరు రీసెట్ చేస్తే మీకు బాక్స్లో యాప్స్ ప్రతిసారి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫ్యాక్టరీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను యాప్స్ అన్ని ప్రతి యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటికైతే యాప్స్ అయితే మీకు వాళ్ళ మనం ఏదైతే ప్లాన్ తీసుకున్నామో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఓటీటీ సంబంధించిన యాప్స్ అయితే ఏదైతే తీసుకున్నామో యాప్స్ అన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ డేటా కనెక్ట్ మీకు డేటా మీకు ఒకవేళ మొబైల్తో డేటా వాడుతున్నట్టయితే మీకు అక్కడ డేటా లాస్ అయితే అవుతుంది. అందుకని చెప్పి మీకు ఏదైనా ఇంపార్టెన్స్ అయితేనే మీకు ఎమర్జెన్సీ అయితేనే లేదంటే ఇంకా సరిగ్గా బాక్స్ మీకు ట్యూనింగ్ స్లోగా ఉంటుంది, ట్యూనింగ్ చేసినప్పుడు ఛాన్స్ త్వరగా మారట్లేదు, సౌండ్ ప్రాబ్లం సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఫైనల్గా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇలాగ నేను చూపించినట్టు ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేయండి. అంతే తప్ప అంతమాలి చీటికే మాటికి అయితే మీరు రీసెట్ అయితే చేయవద్దు. యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో మీకు టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్లో 2 రకాలు అయితే రీసెట్లు అయితే ఉన్నాయని తెలుసుకున్నారు ఈ వీడియోలో మీరు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.